ఈ భారీ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ను ఘటనాస్థలం నుంచి మా క్రైమ్ కరెస్పాండెంట్ దుర్గేష్ లైవ్ లో అందిస్తారు. దుర్గేష్, అక్కడ పరిస్థితి ఏంటి? బజార్ఘట్లో ఉన్న నాంపల్లి సమీపంలో బజార్ఘట్ ఏదైతే ఉందో మనం ప్రస్తుతానికి అయితే ఘటన స్థలం మీద ఉన్నాము. ఎందుకంటే ఆల్రెడీ ఈ యొక్క బిల్డింగ్ భవన పరిస్థితి చూస్తే మొత్తం స్థితిల అవస్థకు చేరుకుని చెప్పారు. స్థితిల అవస్థ చేరుకోవడానికి కారణం ఏంటంటే అగ్ని ప్రమాదం సంభవించడంతో ఇంత ఘోరాతి ఘోరంగా మారిపోయిందని కూడా చెప్పవచ్చు. రూపురేఖలు మారిపోయిందని చెప్పవచ్చు. నాలుగు అంతస్తుల బిల్డింగ్ ఏదైతే ఉన్నదో మనం చూస్తే కింద నుంచి పై అంతస్తు నుంచి కిందకు పట్టి చూస్తే మాత్రం ఎంత ఘోరాతి ఘోరంగా మారిపోయిందో ఈ యొక్క బిల్డింగ్ పరిస్థితి అని చెప్పొచ్చు. కార్లు, టూ వీలర్లు వీటన్నిటి కూడా పార్కింగ్ చేసినటువంటి వాహనాలన్నీ కూడా ఖాళీ బూడిదైనటువంటి పరిస్థితి. ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో ఉంటున్నట్టు ఒక ఫ్యామిలీ మెంబర్స్ 5 మంది చిన్నపిల్లలతో సహా 5 మంది ఒకే కుటుంబం చెందిన వారు కూడా మృతి చెందినట్టు కూడా సజీవ దహనమైనట్టు కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద 8కి చేరింది మృతుల సంఖ్య అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి మనకు ఉన్నటువంటి సమాచారము. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తుందని చెప్పేసి చెప్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది 20 మందికి పైగానే రెస్క్యూ చేసి బయటకు పంపించామని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఒక ప్రమాదం జరిగిన 8:30-9 గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ సంభవించిన తర్వాత ఏదైతే ఉందో ఫైర్ సేఫ్టీ సంబంధించిన ఫైర్ అధికారులు రావడానికి కొంచెం సమయంతో పాటు కూడా ఈ పక్కన మనం ఏదో బిల్డింగ్ ఇరువైపులు కూడా కేవలము ముందు వైపు మాత్రమే మంటలు ఆర్పే పరిస్థితి కనిపిస్తూ ఉంది. వెనక వైపుకు ఉన్న బిల్డింగ్లు లెఫ్ట్కు రైట్కు 3 చోట్ల ఉన్నటువంటి ఒక వెహికల్ కాదు పైపు వెళ్ళి మంటలు ఆర్పు చేసేంత పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మొత్తం దగ్గర దగ్గరనే బిల్డింగ్లు ఆనుకొని ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇక ఈ ఒక ప్రమాదమే చూస్తే అయితే ఒక్క లైన్ మాత్రమే అగ్నికి అవుతున్న పరిస్థితి. మనం ఏదైతే ఉన్నామో ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లు మొత్తం ఇటు మూడు ఉన్నటువంటి పరిస్థితి, మధ్యలో స్టెప్స్ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇటువైపుకు మాత్రం ఎలాంటి ప్రమాదం జరగలేదని ఇక్కడ పోలీసు అధికారులు ఉన్నటువంటి పరిస్థితి కనుక చూస్తే అక్కడ ఏదైతే మనము అక్కడ గమనిస్తే అధికారులు టీ తాగుతున్నారు. ఆ బిల్డింగ్కు ఆ లైన్కి మాత్రమే ఎటువంటి ప్రమాదం జరగలేదు. కేవలం ఒక లైన్కి మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి 4 అంతస్తులు ఏదైతే ఉందో దీంట్లోనే ఒక పక్కకు మాత్రమే అగ్ని ప్రమాదం సంభవించిందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క మంటలు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్కి మొత్తం బాగా కాలిబూడిదని పరిస్థితి. ఆ ఫోర్త్ ఫ్లోర్ ఏదైతే వ్యాపించడంతో పాటు ఆ పొగకు స్మోక్ కెమికల్ స్మోక్ తట్టుకోలేక కొంతమంది నీరసంగా పడిపోయిన వారిని అందరినీ కూడా అధికారులు రెస్క్యూ చేసి బయటకు పంపించామని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఆ వెనక భాగం నుంచి కూడా స్మోక్ కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ పక్క బిల్డింగ్ కూడా వ్యాపించకుండా కూడా అక్కడ గోడ అడ్డు ఉండడంతో కూడా మంటలు అక్కడ వ్యాపించకుండా ప్రికాషన్స్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పక్కన రేకులు ఉండడంతో కూడా ఎలాంటి ఇబ్బంది జరగలేదు. ఈ బిల్డింగ్ పరిస్థితి కనుక చూస్తే కేవలం టపాసుల వలనే ప్రమాదం జరిగిందా, లేకుంటే కెమికల్లు ర్యాపిడ్ వలన వాళ్ళు తయారు చేసిన తరుణంలోనే జరిగిందా అన్న దానిపైన కూడా అధికారులు దీనిపైన కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. మొత్తం 20 మందికి పైగానే రెస్క్యూ చేసి పంపించామని చెప్తున్నారు. సెకండ్ ఫ్లోర్లో మాత్రం ఒకే కుటుంబం చెందిన వారు, చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారని చెప్తున్న పరిస్థితి. మరి కింద గోదాం దగ్గర ఉన్నవారు ఎంతమంది, అసలు బిల్డింగ్లో టోటల్గా ఎంతమంది ఉన్నారు అన్న దానిపైన కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 20 మందిని పైగానే మొత్తం బయటకు పంపించామని చెప్తున్నారు, రెస్క్యూ చేశాము. 8 మంది చనిపోయినట్టు కూడా చెప్తున్నారు పరిస్థితి. మరి ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తుందని చెప్పి మరో పక్కన అధికారులు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే కొంతమందికి ఆ స్మోక్తో ఊపిరి ఆడక మొత్తము వాళ్ళందరూ కూడా హాస్పిటల్కి తరలించామని చెప్తున్నారు. మరి స్మోక్తో ఉక్కిరి బిక్కిరి అయినటువంటి పరిస్థితి కనుక లోపల చూడొచ్చు. ఇక మెయిన్ ఏంటంటే మామూలుగా ప్రమాదం జరిగిందంటే కూడా జస్ట్ మామూలుగా బయటపడి వచ్చే పరిస్థితి ఉంది. కానీ ఈ యొక్క కెమికల్ ఆ స్మోక్తోనే కండ్లు మంటడము, అదేవిధంగా ఊపిరి ఆడలేని పరిస్థితిలో ఉన్నది. ఈ యొక్క కెమికల్ వల్లనే కూడా ఎక్కువగా ఊపిరి పీల్చుకొని లేని పరిస్థితిలో ఉన్నవారు కూడా మృత్యువాత పడితే అవకాశాలు కనిపిస్తుందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం పైనుంచి టాప్ నుంచి కూడా కిందకు చూస్తే ఆ కెమికల్ డ్రమ్ములు కూడా చూస్తే ఏ విధంగా అక్కడ పడేస్తారు, చిన్న మీద పడేస్తారు చూస్తే ఆ కెమికల్ డ్రమ్ లోపల స్టోర్ చేసి పెట్టడం, రెసిడెన్షియల్ బిల్డింగ్లో గోదాం పెట్టడము అది తప్పు అని చెప్పి అధికారులు చెప్తున్నారు. అది ఎటువంటి పర్మిషన్ లేదు, ఇల్లీగల్గానే ఇక్కడ గోదాంలో ఇటువంటి గుట్టలుగా మెటీరియల్ తీసుకొచ్చి రా మెటీరియల్ తీసుకొచ్చి పెట్టామని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి. ఇది షీట్లు ఏదైతే ఉన్నో ఫైబర్ షీట్కి సంబంధించినటువంటి వాటిని తయారు చేసే కెమికల్, ఆ యొక్క ఫోమ్ షీట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ప్రమాదం జరిగిన కారణాలు వాటితోనే అని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి. ఈ యొక్క ప్రమాదానికి సంబంధించినటువంటి మొత్తం పూర్తిగా ఆ లోపల వెళ్ళి మొత్తం సర్చ్ చేసినటువంటి పరిస్థితి, లోపల ఎవరు లేరు అని చెప్పి తేల్చెప్పడం జరిగింది. ఇక్కడ కేవలం అధికారులు మాత్రమే లోపలికి వెళ్ళి మొత్తం బిల్డింగ్ అంతా సోదాలు చేసి అక్కడ ఎవరు కూడా అక్కడ దాక్కున్నటువంటి పరిస్థితి లేదని చెప్తున్న పరిస్థితి. ఇక్కడ కేవలం ఈ యొక్క బిల్డింగులో ఉన్న వాళ్ళందరూ కూడా రెంటర్స్ అని చెప్తున్న పరిస్థితి. రమేష్ జైస్వాల్ అనే ఒక ఇంటి యజమాని పేరు చెప్తున్నటువంటి జయ అని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ రెంటర్స్ అందరూ కూడా అదర్ కమ్యూనిటీస్ వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి. మరి కొంతమంది దీపావళి సందర్భంగా బయటకు ఇంటికి వేరే బంధువుల దగ్గరికి వెళ్ళినట్టు కూడా కొంతమంది అని చెప్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది బయటకు వెళ్ళిపోయారని చెప్తున్నటువంటి పరిస్థితి. ఉదయం కొంతమంది ఆఫీసు వేళలో వెళ్ళి
మార్నింగ్ షిఫ్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయినట్టు కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి. అసలు ఈ బిల్డింగ్లో మొత్తం మీద 8 ఫ్యామిలీలు ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ సింగిల్, ఇక్కడ బెడ్రూమ్లు, ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితి కనుక చూస్తే ఇక్కడ 4, ఇటు 4, 8 అంటే 8 ఫ్యామిలీస్ ఉన్నట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 8 ఫ్యామిలీలలో ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్క పోర్షన్లో ఎంతమంది ఉంటున్నారు, అది ఒక్క ఫ్యామిలీలో ఇప్పుడు బయటకు ఎంతమంది వెళ్ళారు, ఎంతమంది రెస్ట్ చేస్తారు, ఇప్పుడు ఎంతమంది చనిపోయారు అని దాంట్లో ఒక క్లియర్గా ఒక రావాలంటే అధికారులు కూడా మొత్తం మీద అవన్నింటిని వాళ్ళతో అధికారులు ఎవరైతే ఉన్నారో, బిల్డింగ్ నిర్వాహకులు కానివ్వండి, వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బంధువుల నుంచి కూడా అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అక్కడ ఉన్నత స్థాయి అధికారులు కూడా పరిశీలించినటువంటి పరిస్థితి, లోపల నుంచి మొత్తం రెస్క్యూ చేశారు, అక్కడ ఎవరు కూడా లేరని తేల్చి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ బిల్డింగ్ కూడా ఇక్కడ లైన్ ఏదైతే ఉందో, ఈ కాలిబూడిదనటువంటి ఇక్కడ లైన్ చూస్తే మాత్రము ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇటువైపు ఇటువైపు మాత్రము ఎటువంటి ప్రమాదం జరగలేదు, ఇక్కడ మామూలుగా నార్మల్గా ఉన్నటువంటి పరిస్థితి, కేవలం ఇటువైపు మాత్రమే ప్రమాదం జరిగినటువంటి ప్లేస్ అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడనే స్మోక్ వస్తుంది, ఇదంతా కూడా ఆ కింద పోర్షన్ ఏదైతే ఉందో బాగా మంటలు బాగా ఎగిసిపడడంతో కూడా బిల్డింగ్ స్లాప్ అంతా కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి ఉన్నది. మరి లోపలికి ఎవరిని ఇతరులను అనుమతించరాదని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. కేవలం అధికారులు మాత్రమే లోపలికి వెళ్ళి ఇంకా సెర్చ్ చేసినటువంటి పరిస్థితి, సెర్చ్ చేసిన తర్వాత కూడా ఎవరు లేరని చెప్తున్నారు. మరొక అధికారి కూడా పెంట్ హౌస్ పైకి వెళ్ళి కూడా చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఎందుకంటే పైన కూడా ఎవరన్నా అంటే వాళ్ళు కొంతమంది ప్రాణాలను అరచేతులు పెట్టుకొని పైకి వెళ్ళి అటుంచి కాపాడే పరిస్థితి అని చెప్పేసి మనం అక్కడ గమనిస్తే ఒక అధికారి కూడా పైనకు వెళ్ళి సెర్చ్ చేసి వస్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. కనుక పైన ఎవరు లేరని చెప్పేసి ఇప్పటికే కొద్దిసేపు కూడా వెళ్ళిపోయి ఒక టీం వెళ్ళిపోయినట్టు మరొక టీం కూడా పైనకు వెళ్ళి చెప్తున్న పరిస్థితి. ఇక్కడ పరిస్థితి అయితే మాత్రము అని కూడా చెప్పు, ఎందుకంటే మనం ఆల్రెడీ పైన టాప్ ఫ్లోర్లో అంటే దానికి బిల్డింగ్కు ప్రమాదం జరిగినటువంటి బిల్డింగ్కు ఎదురుగా ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్లో మనం ఉన్నాము. అంత కింద జరిగినటువంటి ప్రమాదం అదంతా కూడా ఎదురుగా ఉన్నటువంటి బిల్డింగే. ఆ బిల్డింగ్ మనం గమనించినట్టయితే ఇక్కడ చాలామంది కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే ఈ అపార్ట్మెంట్లో రెంట్కుంటున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి రిలేషన్స్ కానివ్వండి, వాళ్ళకి తెలిసిన వాళ్ళందరూ కూడా ఇక్కడ చేరుకొని వాళ్ళను కూడా పరామర్శించారు. ఇంకా ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రెస్క్యూ చేసి పంపించడం కూడా సహాయపడమని ఇక్కడ కొంతమంది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళందరూ రెస్క్యూ చేసి బయటకు పంపించామని చెప్పేసి వీళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి కనిపించింది. కనుక పైరో సంబంధించినటువంటి డీజీ కూడా మాట్లాడి అక్కడ 7 చనిపోయినట్టు కూడా తను చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఒక మరో వ్యక్తి కూడా చిన్న బాబు కావని పాప అని మరొకరు కూడా మృత్యువాత పడ్డట్టు అని చెప్పేసి ఉన్నటువంటి సమాచారం ఉంది. మొత్తం మీద మృతుల సంఖ్య 8 చేరినట్టు కూడా తెలుస్తా ఉన్న పరిస్థితి, ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తాయని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి కెమికల్ ఫోమ్ స్మోక్ వలన చిన్నపిల్లలు కూడా ఉన్నారు, కనుక చిన్నపిల్లలు ఉన్నారు కనుక దాంట్లోనే ఎక్కువగా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక దాంట్లో పీల్చుకున్నటువంటి దస్మోక్ వల్ల కూడా మృతివాత పడే అవకాశాలు కనిపిస్తుందని చెప్తున్నారు. అక్కడ మనం కిందకు చూస్తాం, మనం ఆల్రెడీ పైన ఎదురుగా ఉన్నటువంటి అపార్ట్మెంట్ చూస్తుంటే కిందకు అధికారులు అందరూ కూడా గమనించవచ్చును. అది ఏదైతే కెమికల్ ఉందో ఇదంతా కూడా ఫైబర్ సీట్ ఏదైతే ఉందో, గేట్లకు పెట్టేటువంటి ఫైబర్ సీటు, ఏసీలకు వాడేటువంటి కెమికల్ ఏదైతే ఉందో షీటును. దుర్గేష్, ఎటువంటి అనుమతులు లేకుండా జనావాసాల్లో అదే ఒక అపార్ట్మెంట్ గోడౌన్లో ఈ గ్యారేజ్ నిర్వహిస్తున్నారు. అటు అపార్ట్మెంట్ వాసులు కానీ కాలనీ వాసులు కానీ ఇంతకు ముందు ఏమైనా అభ్యంతరం వ్యక్తం చేసిన దాఖలాలు ఉన్నాయా, కంప్లైంట్ చేసిన దాఖలాలు కానీ? అంటే కేవలము ఇదే కాకుండా గతంలో కూడా ఇటువంటి గోదాములు ఎన్నో ఉన్నాయి హైదరాబాద్ నగరంలో అని చెప్పేసి అధికారులకు కూడా చాలా సందర్భాలుగా ఫిర్యాదులు చేసినటువంటి పరిస్థితి మనం చూసాము. కనుక ఇక్కడ గోదాము నిర్వహించడం మాత్రము ఇది 100% తప్పని చెప్పేసి ఇప్పుడు అధికారులు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇది ఒక రెసిడెన్షియల్కి సంబంధించినటువంటి ఇల్లు, అందుకే ఇల్లు యజమానిదే కావడంతో కేవలం రెంట్లకే తను ఇవ్వడం జరిగింది. రమేష్ జైస్వాల్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇంటి యజమాని, తనకు సంబంధించినటువంటి ఇల్లు కావడం, తన సొంత హౌస్ కావడంతోనే తను ఆ సంబంధించినటువంటి కింద పోర్షన్ ఏదో కింద గ్రౌండ్ ఫ్లోర్ ఏదైతే ఉందో ఆ గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా తన స్వాధీనంలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కనుక ఆ రూమ్